పండ్ల మీద ఈ స్టిక్కర్స్ ఎందుకు ఉంటాయో, వాటి అర్థం ఏమిటో మీకు తెలుసా? మరియు ఇది మీకు తెలుసా, థాయిలాండ్లో స్టూడెంట్స్ చీటింగ్ చేయకుండా ఉండటానికి వాళ్లకు ఇలా ఒక హెల్మెట్ పెడతారని, మరియు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే లైన్ గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో మీరు ఇలాంటి చాలా టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోను ఎండ్ వరకు తప్పక చూడండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 17, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది రైల్వే లైన్ యొక్క మ్యాప్. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే లైన్, అది కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా. ఈ రైల్వే లైన్ పోర్చుగల్ నుండి వియత్నాం వరకు ఉంది. ఈ రైల్వే లైన్ పొడవు 17,000 కిలోమీటర్లు. మీరు వియత్నాంలో ఎక్కి పోర్చుగల్లో దిగడానికి సుమారు 12 నుంచి 13 రోజుల సమయం పడుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 16, రమోన్ అనే ఒక వ్యక్తి 1871లో ఒక మునుగుతున్న ఓడ నుంచి బయటపడ్డాడు. అంటే అతను ట్రావెల్ చేస్తున్న నౌక ఒక యాక్సిడెంట్ వలన సముద్రంలో మునిగిపోతుండగా రెస్క్యూ టీమ్ వల్ల అతను బ్రతికిపోయాడు. ఆ సంఘటన జరిగిన తరువాత భయంతో అతను, ఇక నేనెప్పుడు ఏ నౌకలోకి వెళ్ళను, అసలు పడవ ప్రయాణం చేయను అనుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అతను, నేను ఎన్ని రోజులని ఇలా నౌక ప్రయాణంతో భయపడాలి, నౌకలు ఎప్పుడు మునిగిపోవు కదా అనుకున్నాడు. ఆ ఫియర్ను ఓవర్కమ్ చేయడానికి అతను మళ్ళీ ఒకసారి నౌక ప్రయాణం చేయాలనుకున్నాడు, ఆ భయాన్ని పోగొట్టడానికి. అందుకే అతను ఒక పెద్ద నౌకలో ప్రయాణించాలనుకున్నాడు. అతను ఒక నౌకలో సీట్ రిజర్వ్ చేసుకున్నాడు. అండ్ ఆ నౌక పేరే ది టైటానిక్. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఒసాకా జపాన్లో ఒక 16 అంతస్తుల ఆఫీస్ ఉంది. ఆ బిల్డింగ్ పేరు గేట్ టవర్ బిల్డింగ్. అండ్ మీరు ఇది విని షాక్ అవుతారు. ఈ బిల్డింగ్ యొక్క 5, 6, 7వ ఫ్లోర్ల నుంచి ఒక హైవే పాస్ అవుతుంది. ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ ఎంత కూల్గా ఉంది కదా. బిల్డింగ్లో నాయిస్ అండ్ వైబ్రేషన్స్ రాకుండా దీన్ని నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, మీకు వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఏడవడం వల్ల మీ హెల్త్కు చాలా మంచిది. ఏడవడం వల్ల మీ ఎమోషన్స్ చాలా తేలిగ్గా అనిపిస్తాయి. అండ్ మీ కళ్ళను ఇది లూబ్రికేట్ చేసేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఏడవడం వల్ల మీ కళ్ళలో ఉండే టాక్సిన్స్ మరియు కళ్ళలో ఉండే దుమ్మును ఇది క్లీన్ చేసేస్తుంది. వేడు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఫేమస్ బాక్సర్ అయిన ముహమ్మద్ అలీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన చిన్నప్పుడు ఒకసారి తనను ఇన్స్పైర్ చేసిన బాక్సర్ అయిన షుగర్ రే రాబిన్సన్ను ఒక ఆటోగ్రాఫ్ అడిగారు. ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు, అంటే ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. తర్వాత పెద్దయ్యాక అలీ కూడా ఒక ఫేమస్ బాక్సర్గా మారిన తర్వాత అలీ తనతో తాను, నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఆటోగ్రాఫ్ అడిగితే వాళ్లకు నా ఆటోగ్రాఫ్ ఇస్తాను, రిజెక్ట్ చేయను అని అనుకున్నారు. ఎందుకంటే ఈయనకు దానివల్ల కలిగే బాధ గురించి తెలుసు. అండ్ ఇప్పటి వరకు ఈయన ఒక్క ఆటోగ్రాఫ్ కూడా మిస్ చేయలేదంట. అంటే ఎంతమంది ఆటోగ్రాఫ్ అడిగినా అందరికీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చారట. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 12, అమెరికాలోని మిషిగాన్లో బార్బరా సూపర్ అనే ఒక మహిళ 888న ఒక బిడ్డను జన్మనిచ్చింది. అంటే ఆగస్టు 8, 2008న తనకు బిడ్డ పుట్టాడు. తర్వాత 999ను ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 10, 10, 10న ఇంకో బిడ్డను జన్మనిచ్చింది. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా. ఈమె బిడ్డల బర్త్డేస్ చూసుకుంటే 888, 999, 10, 10, 10 ప్రాబబిలిటీ వరల్డ్లో ఇలా 5 కోట్లలో ఒకసారి జరుగుతుందంట. ఇంత పెద్ద కోయిన్సిడెన్స్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11, పాతకాలంలో ఒక టీ కప్ ఉండేది. అది చూడ్డానికి కొంచెం ఇలా కనిపించేది. దీనికి ఇలా కప్ లోపల ఒక స్పెషల్ డిజైన్ మాదిరి వచ్చేది. అసలు ఈ డిజైన్ ఎందుకో తెలుసా? కొంతమంది మీసాలు పొడుగ్గా ఉంటాయి, వాళ్ళు టీ తాగే సమయంలో వాళ్లకు మీసాలు టీ కప్లో అడ్డం వస్తాయి. అలా మీసాలు అడ్డం రాకుండా ఈ డిజైన్ను తయారు చేశారు. వాట్ అన్ ఐడియా. ఫ్యాక్ట్ నెంబర్ 10, 2005లో జోహాన్ ఇలియాస్ అనే ఒక స్వీడన్ కోటీశ్వరుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 400,000 ఎకరాల భూమిని ఒక ల్యావింగ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అంటే చెట్లను నరికే ఒక కంపెనీ నుంచి ఈయన కొనుగోలు చేశారు. ఫ్రెండ్స్, మీరు ఇది విని చాలా సంతోషిస్తారు. ఆ ఏరియాలో ఉన్న చెట్లను ఎవరు కూడా నరకకుండా ఆయన ఆ భూమిని కొనుగోలు చేశారు. పెరుగుతున్న డిఫారెస్ట్రేషన్ను ఆపడానికి ఆయన అలా చేశారు. కేవలం చెట్లను కాపాడడానికి అలా చేశారు. ఇలాంటి మనుషుల అవసరం చాలా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన పేరు స్కాట్ వేడ్. అండ్ ఈయన ఒక డస్ట్ ఆర్టిస్ట్. డస్ట్ ఆర్ట్స్లకు ఈయన ఫేమస్. అంటే కార్ అద్దాల మీద ఉన్న దుమ్ముతో ఈయన నమ్మలేని ఆర్ట్స్ చేసేవారు. అంటే కేవలం ఆ దుమ్మును ఇలా చేసి అలా చేసి ఒక పెయింటింగ్ మాదిరి దాన్ని మలిచేవారు. అది కూడా కేవలం ఫింగర్స్ మరియు ఒక పెయింట్ బ్రష్తో మాత్రమే. ఈయన చేసిన కొన్ని డస్ట్ ఆర్ట్స్ మీరు చూడొచ్చు.
అసలైన దుమ్ము దులిపేయడం అంటే ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 8, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్లో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏం తెలిసిందంటే, హారర్ మూవీస్ చూడడం వల్ల మన శరీరంలో 200 calories బర్న్ అవుతాయంట. అంటే అర్ధగంట వాకింగ్ చేస్తే బర్న్ అయ్యే ఎనర్జీ ఒక హారర్ సినిమా చూస్తే బర్న్ అవుతుందంట. ఎందుకంటే ఇందులో భయం ఉంటుంది కాబట్టి. ఎవరైతే సన్నగవ్వాలనుకుంటారో వాళ్లకు పనికొచ్చే విషయం ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 7, థాయిలాండ్లోని బ్యాంకాక్ యూనివర్సిటీలో ఒక రూల్ ఉంది. ఈ రూల్ ప్రకారం స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ ఇస్తారో వాళ్లకు ఒక యాంటీ చీటింగ్ హెల్మెట్ పెట్టాలి. స్టూడెంట్స్ రెండు వైపులా కాగితంతో తయారు చేసిన హెల్మెట్స్ ఉంటాయి. ఎందుకంటే పక్కనంతో మాట్లాడకుండా మరియు వేరే వాళ్ళ దాంట్లో చూడకుండా ఎగ్జామ్ రాయాలని. ఇది అక్కడి కఠినమైన మరియు మ్యాండేటరీ రూల్. ఫ్యాక్ట్ నెంబర్ 6, రష్యాలోని ఒక జూలో ఒక చింపాంజీ ఉంది. దాని పేరు జోహరా. జూలో ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళు జోహరాకు ట్రీట్గా సిగరెట్ మరియు ఆల్కహాలిక్ పదార్థాలు ఇచ్చేవారు. ఆ చింపాంజీ సిగరెట్ను తాగేవాడు. దీంతో ఆ చింపాంజీ జోహరా మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయినాడు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే 2010లో అతనికి ఒక రిహాబ్ సెంటర్, అంటే మత్తును మాన్పించే సెంటర్కు తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆ చింపాంజీ రికవర్ అయిపోయినాడు. అతనికి సిగరెట్ అలవాటు పోయింది. మనుషులు ట్రీట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఇవ్వాలి కానీ వీళ్ళందరా బాబు సిగరెట్లు ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్ మీరు తుర్కమెనిస్తాన్ అనే దేశం పేరు వినే ఉంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఈ యొక్క దేశంలోనే నీరు, ఎలక్ట్రిసిటీ మరియు గ్యాస్ ఉచితం. అవును, 1993 నుంచి ఈరోజు వరకు అక్కడ నీరు, ఎలక్ట్రిసిటీ మరియు గ్యాస్ టోటల్గా ఫ్రీ. వీటిపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి ఛార్జ్ వసూలు చేయదు. అవసరం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, కిమ్ పీక్ అనే ఒక మనిషి తాను పుట్టినప్పుడు తల మీద ఒక దెబ్బతో పుట్టారు. ఎందుకంటే ఆయన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆమె తల్లి కడుపుపై దెబ్బ తగిలింది. దీంతో ఈయనకు కూడా ఆ దెబ్బ తగిలింది. ఆయన తల మీద ఒక దెబ్బతో పుట్టారు, కానీ దాని ఎఫెక్ట్ ఈయన మీద టోటల్గా ఆపోజిట్ పడింది. ఈ ప్రపంచంలోనే ఉన్న కొంతమంది రేర్ మనుషుల్లో ఆయన ఒకరు. ఈయన 12,000 కంటే పైనే పుస్తకాలు చదివారు. కొంతమందే ఇన్ని పుస్తకాలు చదివారు. కానీ చదవడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. అండ్ ఈయనకు ఆ దెబ్బ తగలడం వలన ఆయన మెదడు ఎలా అయిపోయిందంటే, చదివిన ప్రతి పుస్తకం యొక్క సింగిల్ లైన్, సింగిల్ వర్డ్ ఈయనకు గుర్తుండిపోయింది. ఒకవేళ ఎవరైనా ఈయనకు ఫలానా పుస్తకంలో ఫలానా పేజీలో 5వ పేరాగ్రాఫ్లో 2వ లైన్లో ఏముందని అడిగితే ఈయన ఠక్కున చెప్పేస్తారు. ఈయన గురించి అసలైన విషయం ఏంటంటే, ఈయన ఒకేసారి పుస్తకం యొక్క 2 సైడ్స్ను చదవగలిగేవారంట. అంటే సైమల్టేనియస్లీ ఒక కన్నుతో ఈ పేజీను మరి ఇంకో కన్నుతో ఈ పేజీను చదివేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మొత్తం యూరోప్ను సందర్శించాలనేది చాలామంది కల. అయితే మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అత్యంత సందర్శించబడే దేశం ఫ్రాన్స్. ఈఫిల్ టవర్ ఉన్న ప్యారిస్ మోస్ట్ విజిటెడ్ సిటీ. ఓ అంచనా ప్రకారం ఒక్క సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో 89 లక్షల మంది టూరిస్టులు వస్తారంట. ఫ్రాన్స్ దేశం యొక్క జీడిపిలో 10% ఆ దేశానికి టూరిజం నుంచే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, కోకాకోలా కంపెనీ ఎంత పెద్దదో చెప్పాల్సిన పని లేదు. ఈ కంపెనీ ఎన్ని రకాల బెవరేజెస్ తయారు చేసిందో విని మీరు షాక్ అవుతారు. అంటే ఈ కంపెనీలో ఎన్ని రకాల బ్రాండ్స్ యొక్క డ్రింక్స్ ఉన్నాయో మీరు ఊహించలేరు. ఈ కంపెనీ మొత్తం 3,900కు పైగానే బెవరేజెస్ తయారు చేసింది. అందులో స్ప్రైట్, థమ్సప్, మాజా, ఫ్యాంటా, లిమ్కా కొన్ని. ఇలా కాకుండా మరి 3,900 రకాల బెవరేజెస్ను కోకాకోలా తయారు చేస్తుంది. అంటే మీరు రోజుకు ఒక డ్రింక్, అంటే ఈరోజు స్ప్రైట్, రేపు థమ్సప్, ఎల్లుండి మాజా ఇలా తాగుతూ పోయారనుకోండి, మీకు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుద్ది ఈ కంపెనీ యొక్క అన్ని బెవరేజెస్ను టేస్ట్ చేయడానికి. వామ్మో, ఎంత పెద్ద కంపెనీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా యాపిల్స్, ఆరెంజెస్ లేదా ఇతర ఫ్రూట్స్ను కొనుగోలు చేసినప్పుడు దాని మీద మీకు ఇలాంటి స్టిక్కర్స్ కనిపిస్తాయి. ఎక్కువ మంది ఈ స్టిక్కర్ ఉన్న ఫ్రూట్ బెస్ట్ క్వాలిటీ గల ఫ్రూట్ అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న మీనింగే వేరు. ఒకవేళ మీరు తీసుకున్న ఫ్రూట్ స్టిక్కర్ మీద 5 డిజిట్ అంకె ఉండి అది 9తో మొదలైతే ఆ ఫ్రూట్ టోటల్గా న్యాచురల్ అండ్ హెల్దీ ఫ్రూట్. అంటే ఆ ఫ్రూట్ను మొత్తంగా న్యాచురల్ వేలో పండించారని అర్థము. ఒకవేళ ఫ్రూట్ మీద 5 డిజిట్ అంకె ఉండి అది 8తో మొదలైతే దాన్ని జెనెటికల్లీ మాడిఫై చేశారని అర్థం. అంటే సగం న్యాచురల్ అన్నమాట. అలా కాకుండా 4 అంకె గల నంబర్ ఉంటే అది 4తో మొదలైతే దాని అర్థం దాన్ని ఆర్టిఫిషియల్గా పండించారని. అంటే కెమికల్స్, ఇతర రసాయనిక పదార్థాలు వాడి దాన్ని పండించారని అర్థం.
అండ్ ఈ ఫ్రూట్స్ మార్కెట్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. అండ్ ఈ ఫ్రూట్స్ను ఎంత అయితే అంత తినకుంటేనే చాలా మంచిది. అండ్ ఫ్రెండ్స్, ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ స్టిక్కర్స్ వెనకాల ఉన్న గమ్ మరియు ఈ స్టిక్కర్ రెండు ఎడిబుల్. అంటే మీరు అనుకోకుండా వీటిని తిన్నా కూడా మీకు దీనివల్ల ఎటువంటి హాని జరగదు, ఒకవేళ అది 5 డిజిట్ గల అంకెతో మొదలైతే. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్లలో మీకు ఏ ఫ్యాక్ట్ చాలా ఆశ్చర్యానికి గురి చేసిందో కింద మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.